కేసీఆర్ బాగా అటకారం చేస్తాడండి. అది ఒక ముఖ్యమంత్రి తోటి ముఖ్యమంత్రి విషయంలో మాట్లాడదు. నీకు ఇంగ్లీష్ వచ్చా హిందీ వచ్చా ఏం చేస్తావని, ఇంగ్లీష్ రావాలా కామరాజ్ నాయుడు అనేవాడికి ఏ భాష రాస్తాడు తప్ప. మరి జవహర్లాల్ నెహ్రూ టైంలోనే అతను అతను సలహా లేకుండా ఏమి చేసేవాడు కాదు. నెహ్రూ ఇందిరాగాంధీని చేసింది ప్రధానమంత్రి ఆయన. ఈయన బాగా యాక్సెస్ అయిపోయి మామూలు స్కూల్ హై స్కూల్ లెవెల్లో దెబ్బలాడుకుంటాం, ఆ లెవెల్లో తిట్టేసుకున్నా తిట్టేసుకున్నా తిట్టేసుకుంటుంటారు, ఆ లెవెల్లో మాట్లాడేసాడు. నీకు ఇంగ్లీష్ వచ్చా హిందీ వచ్చా, ఆయన కేసీఆర్ ఏమి ఆక్స్ఫర్డ్ లో లేకపోతే హార్వర్డ్ లో చదువుకోలేదు, ఆయన మున్సిపల్ హై స్కూల్లో జిల్లా పరిషత్లో చదువుకుంటాడు. ఏమో అదే చంద్రబాబు నాయుడు, అదే చంద్రబాబు నాయుడు అదృష్టం ఏంటంటే ఆయన మాట్లాడవలసిన అవసరం రాలేదు. ఇప్పుడు అనవసరంగా మాట్లాడుతున్నాడు కానీ మాట్లాడవలసిన అవసరం రాలేదు. కేసీఆర్ మాటలే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా మాటలే అని బాగా మాట్లాడతారు. ఒకసారి బాగా మాట్లాడగలిగినవాడు హిందీలోను ఇంగ్లీష్లోను అన్ని భాషల్లోనూ బాగా మాట్లాడతాడు. నువ్వు బాగా మాట్లాడగలిగేవాడు అవతల వాడిని అంత విక్రమించక్కర్లేదు, ఎందుకంటే అతని దగ్గర చాలా కాలం పనిచేసాడు. చాలా కాలం పనిచేసినటువంటి వ్యక్తి నుంచి ఇవాళ డిఫరెన్స్ వచ్చా పొలిటికల్ గా దెబ్బలాడుకోవచ్చు. నీకు ఇంగ్లీష్ వచ్చా అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? ఈయనేమో చంద్రబాబు నాయుడు ఎదుర్కొన్న కూర్చుంది. పెద్ద ట్రాజడీ ఏంటంటే ఈయనకి ఎందుకు మనం సరిపోవని తెలిసి కేసీఆర్ ఇద్దరిని పెట్టేస్తున్నా టీవీలో, ఇదో మొక్క ఆయన మొక్క కొట్టుకోండి ఇద్దరుని. అతనేమో పెద్ద ఫ్లో, మన వాడేమో వాటే మీనో ఏదో ఈయన అంటాడు, అలాగే అందరికీ నవ్వు వచ్చేస్తుంది. వాటాయం సేయింగ్ అని మోడీ కలిసి వచ్చిందన్నది అట ఈ విధంగా తిట్టాడు అన్నది ఆయన ఆరోపిస్తున్నాడు కదా. ఎంతవరకు వాస్తవం కేసీఆర్ అన్నవాడు అందుకే ఇటువంటిది రాకుండా తిట్టడమే మోడీతో మొదలెట్టాడు. 118 పోటీ చేశారు, 103 చోట్ల డిపాజిట్ అయ్యి మీరా నాతో మాట్లాడేది అంటూ మోడీతో మొదలెట్టాడు. అందుకని అతను కేసీఆర్ కి తిట్టడం విషయంలో పర్మిషన్ ఇచ్చారు. ఎవడో ఏమంటావు, నేను ఎందుకో బూతులు తిడుతున్నాడే వద్దని చెప్పి రాజమండ్రి సుబ్రహ్మణ్యం మీటింగ్ లెట్టి చూపించి ఎందుకు ఎలా మాట్లాడతావు అంటే మొత్తం మా కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి అందుకు పడిపోయారు. కేసీఆర్ అంటావా నువ్వు, కేసీఆర్ అంటావా అని ఏం చేస్తా ఇప్పుడు ఆళ్ళని తిడుతున్నాడు. ఎందుకంటే ఆయన పర్మిటెడ్ ఆయన అవర్నైనా ఎప్పుడైనా తిట్టచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక 10 రోజుల క్రితం నాకు ఫోన్ చేశారు. చేసి మామూలుగా వైపు కుశలోపరి కుశలంగా అనుకున్నారు, కనుక్కునే మీరు ఎప్పుడైనా వస్తూ ఉంటారు కదా ఒకసారి రండి అన్నారు. సరే మేము మాట్లాడుకునే 10 ఏళ్ళు అయి ఉంటుంది, ఎందుకంటే ఆయన ఫస్ట్ టైం ఎంపీగా మినిస్టర్గా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళని. సెకండ్ టైం ఎంపీ అయిన తర్వాత పెద్ద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. 2012 తర్వాత అసలు కనపడితే ఎదురుకుండా నమస్తే నమస్తే పెట్టడం. సీఎం అయిన తర్వాత అయితే ఇదే. మళ్ళీ మొన్న ఫోన్ చేసి మీరు ఒకసారి రాగలరా ఈవేళ అని అడిగారు. అంటే నేను ఈవినింగ్ ఫ్లైట్ తప్ప మధ్యాహ్నం ఫ్లైట్ లేదు, ఈవినింగ్ ఫ్లైట్ అంటే రాత్రి అయిపోతుందంటే అయితే రేపు కలుద్దాం అన్నారు. సరే వెళ్ళాను. నిన్న లంచ్కి పిలిచారు, లంచ్కి వెళ్ళాను. 12 గంటల నుంచి 5 గంటల వరకు ఆయనతోటే కూర్చున్నాం. నా కోసం వెజిటేరియనా నాన్ వెజిటేరియన్ సీఎం ఆఫీస్ నుంచి అడిగి ఆయన కూడా వెజిటేరియన్ తిన్నాడు. అదో ప్రత్యేకత, ఎందుకంటే జనరల్గా సండే నాన్ వెజిటేరియన్ తినేవాడు. నాన్ వెజిటేరియన్ తింటారు, మరి ఆయన తినలేమో నాకు తెలియదు. కానీ తనకి మీరు అనుకుంటున్నట్టుగా పార్టీ గురించి కానీ పార్టీలో ఆంధ్రాగ్నం ఉంటావా అని కానీ ఏమి ఆ రకమైనటువంటి చర్చ ఏమి జరగలే. నేను మొట్టమొదట ఆయన 10 రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడే చెప్పాను, నాకు ఎవరు మన వాళ్ళ పక్కళ్ళ ఆగమనండి అవుతారు. ఆయన బీజేపీ విషయంలో నేను ఏదైతే అనుకుంటున్నానో ఆయన కూడా అదే అనుకుంటున్నారు. బీజేపీని సరిగ్గా కనుక వ్యతిరేకించలేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా అనేక ప్రమాదాలు జరుగుతాయని నేను ఏదైతే చెప్పానో దాంతో ఆయన పూర్తిగా ఏకీభవించారు. మరి ఆయన ఏమన్నా అవి ఎవరైనా చెప్పారేమో, అరుణ్ కుమార్ మాట్లాడుతున్నాడు బీజేపీకి బీజేపీ ఇష్యూస్ మీదనని చెప్పారు. ఎందుకంటే నా ఉద్దేశంలో మీరు అందరూ అనుకుంటారు ఎక్కడ బీజేపీ బలంగా ఉంది, ఉత్తరప్రదేశ్ అని అనుకుంటారు, గుజరాత్ అనుకుంటారు, అదే కర్ణాటక అనుకుంటారు. కానీ నా ఉద్దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నంత బలంగా బీజేపీ ఎక్కడా లేదు. ఇక్కడ ఏ పార్టీని ఎక్కినా మొత్తం బీజేపీయే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని ఎక్కినా, చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఎక్కినా, పవన్ కళ్యాణ్ గారి పార్టీని ఎక్కినా అన్ని పార్టీలు కూడా బీజేపీతోటే ఉంటాయి తప్ప బీజేపీని వ్యతిరేకించే పరిస్థితే లేదు. వాళ్ళకు ఓట్లు లేకపోవచ్చు కానీ ఇక్కడ ఇంకా 25 సీట్లు వాళ్ళవే.
వ్యతిరేకించరు, వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఉండదు. మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారు కేసులకు భయపడి వ్యతిరేకించట్లేకపోతున్నారని ఈయన అన్నారు. ఇప్పుడు ఈయన కేసులకు భయపడి వ్యతిరేకించట్లేదని ఆయన అంటున్నారు. ఆయన ఏమన్నారో ఈయన రివర్స్, ఈయన అన్నదానికి ఆయన రివర్స్ చెప్పుకుంటూ నడుపుతున్నారు తప్ప కేంద్ర ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క మాట కూడా అనరు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయనతో కలిసే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద నాకేం వ్యతిరేకత లేదు. భారతీయ జనతా పార్టీ మోడీ గారు ప్రధానమంత్రి అవడం వల్ల నాకు ఏ రకమైన అభ్యంతరం లేదు. చాలా రాష్ట్రాల్లో రూలింగ్కి రావడం వల్ల నాకేం ఇబ్బంది లేదు. అయితే వాళ్ళ విధానాలు మాత్రం పెరుగుతూ ఉంటే మాత్రం ఏం జరుగుతుందో మొన్న చూసాం కదా. 4 దేశాల్లో 5 దేశాల్లో డైరెక్ట్గా హైకమిషనర్ని పిలిచి క్షమాపణ అడిగి తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రపంచం అనే దాంట్లో మనం అన్ని దేశాల మీద ఆధారపడున్నాం, మన మీద అన్ని దేశాలు ఆధారపడున్నాయి. ఈవేళ భారతదేశం పాత్ర ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ తర్వాత చాలా పెరిగింది. మనం లేకుండా ఏ దేశం నడవట్లే. అటువంటిది మనం ముస్లింలతోటి క్రైస్తవులతోటి వ్యతిరేకం అనేటువంటిది ఒకటి ఎస్టాబ్లిష్ అయితే మాత్రం నష్టపోతాం, చాలా ఎక్కువగా నష్టపోతాం. దీనికి ఆ వాతావరణం తీసుకురాకుండా చెక్ చెప్పడానికి అపోజిషన్ బలంగా ఉండాలి. ఎవరు అధికారంలో ఉన్నా ఇబ్బంది లేదండి, ప్రశ్నించేటువంటి అపోజిషన్ ఉండాలి. ఈవేళ పరిస్థితి ఎలా వచ్చిందంటే అసలు అపోజిషన్ అనేది లేకుండా చేయటం అనేటువంటి ప్రధానమైన కాంగ్రెస్ ముక్త భారత్ అన్నాడు కానీ మోడీ గారు ఆయన చేస్తున్నది కాదు, అపోజిషన్ ముక్త భారత్. ఈ దేశంలో అపోజిషన్ ఉండకూడదు అనేటువంటి కార్యక్రమంతో ఎవడైనా ఎదురు తిరిగి మాట్లాడితే వెంటనే వాడి మీద కేసులు, పాత కేసులు లేకపోతే కొత్తగా కేసులు పెట్టడం, ఇవన్నీ చేసి ఏదో రకంగా వాడిని నోరు ముయించేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడుతూ నాకు దమ్ముంది నేను వ్యతిరేకంగా మాట్లాడగలను అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కేసీఆర్ లాంటి మనిషి ఫోన్ చేసి, నేను రాజకీయాల్లో లేను, యాక్టివ్గా లేను, సామాన్యుడిని, ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తికి నాకు ఫోన్ చేసి మీరు రాగలరా అని అడిగాడంటే నేను ఎవరు పిలిచినా వెళ్తాను. ఈయన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయన రేపే కలుద్దాం అంటే వెంటనే వెళ్ళాను. ఆయనతో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి చాలా క్లారిటీ ఉంది, ఒక ఎజెండాతో ఉన్నాడు ఆయన. ఆయన మనం బీజేపీకి సబ్స్టిట్యూట్ కాదు, బీజేపీకి ఆల్టర్నేటివ్ ప్రపోజ్ చేయగలిగి ఉండాలని. ఈ దేశంలో ఎంత వాటర్ ఉంది, ఈ దేశంలో ఎంత పవర్ జనరేషన్ కెపాసిటీ ఉంది, ఎంత ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఉంది, ఈ దేశంలో ఎన్ని కొత్త ఉద్యోగాలకు ఛాన్స్ ఉంది, ఇవన్నీ కూడా చాలా హోంవర్క్ చేశాడు ఆయన. ఆ హోంవర్క్ చేసినటువంటి సబ్జెక్ట్ మీద ఒక్కొక్కటి నాకు చెప్తే నేను ఆశ్చర్యపోయాను. నన్ను పిలిచి ఇంత గౌరవం ఇచ్చి కూర్చోబెట్టి నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఈయన అని. మరి ఎందుకు చేస్తున్నాడు అన్నది మీరు ఆయన అడగాలి. నేనైతే ఆయన మొట్టమొదటి ఫోన్ చేసినప్పుడే చెప్పాను నేను రాజకీయాల్లో లేనండి, నేను రిటైర్మెంట్ అయిపోయాను. రిటైర్ అయిపోయి కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు రాజకీయాల్లో కంటిన్యూ అయ్యే ఆసక్తి లేదు, కంటిన్యూ అవ్వగలిగినటువంటి శక్తి లేదు నాకు. నేనేదో సరదాగా అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడుతుంటాను, దాన్ని పెద్ద మా గవర్నమెంట్లు ఏవి సీరియస్గా తీసుకోవట్లేదు. నేనేదో నాకు తోచింది చెప్తూ ఉంటాను. చూసేవాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు కాబట్టి అది కూడా ఎందుకు ఉంటారంటే నేను వాళ్ళు అన్నాం అనుకున్న మాట నా నోట్లోంచి వస్తుంటే చూసి ఎంజాయ్ చేయడానికి తప్ప దీని మీద పెద్ద నేను మాట్లాడిన మాటల్ని ఈ గవర్నమెంట్ సీరియస్గా తీసుకున్నది ఎప్పుడు నేను వినలేదు. అయినా ఎందుకో మరి కేసీఆర్ గారు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు నాకు. దాదాపు 3 గంటల సేపు విత్ అఫీషియల్ స్టాటిస్టిక్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసి నన్ను ఏంటంటే బీజేపీ విషయంలో మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది ఇంకా మాట్లాడటం పెంచాలి, ఇంకా కొంచెం ఇది కనుక మనం ఎక్కడో చోట చెక్ చెప్పకపోతే, ఇప్పుడు ఉన్నది వాళ్ళకి 36% ఓటే, ఈ చెక్ చెప్పకపోతే ఇది పెరిగేటువంటిది ప్రమాదం ఉంది, అసలు బీజేపీ కాన్సెప్ట్ ఏంటి అన్నది ప్రజల్లోకి తీసుకెళ్లవలసిన అవసరం ఉంది, అందుకనే నేను మిమ్మల్ని పిలిచాను, ఇది నా ఉద్దేశం అని చెప్పి మాట్లాడడం జరిగింది. మళ్ళీ తొందరలోనే పిలుస్తానని చెప్పాడు ఆయన. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఉన్నారు లంచ్లో, ఆయన కూడా చివరి వరకు మాట్లాడుతున్నంత సేపు ఆయన ఉన్నారు. అయితే ఆయన ఎక్కువగా డిస్కషన్లో పార్టిసిపేట్ చేయలేదు, కూర్చుని విన్నాడు ఆయన. కాకుండా ఇంకెవరో ఇద్దరు మంత్రులు వచ్చారు, ఒక ఎంపీ గారు వచ్చారు, నన్ను హరీష్ రావు గారు రిసీవ్ చేసుకుని నాతోటి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుని మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు వచ్చారు. అప్పటిదాకా ఆయన చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడుతున్నట్ట హరీష్ రావు గారు రిసీవ్ చేసుకున్నారు. నిన్న జరిగినటువంటి విషయం ఇది. ఇంకా ఆయన ఏం చెప్పారో 3 గంటలు అన్నది నేను చెప్పడం మొదలెడితే మీరు కెమెరాలు మూసుకుని వెళ్ళిపోతారు, ఎందుకంటే చాలా టైం పడుతుంది, చాలా డీటెయిల్గా చెప్తాడు ఆయన. మీకు అందరికీ తెలుసు మంచి కమ్యూనికేటరు, చాలా క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తాడు ఆయన. చాలా క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చాడు ఒక్కొక్క ఇష్యూ. ఆ చెప్పుకుంటూ వచ్చిన ప్రతి ఇష్యూకి ఆధారం ఏంటో కూడా చూపిస్తూ ఇది దేశంలో ఉన్నటువంటి మన పరిస్థితి, రాబోయే రోజుల్లో ఇలా అవ్వబోతోంది,
ఇదే కనుక కొనసాగినట్టయితే మన పరిస్థితి లావబోతుంది. దీనికోసం ఏమిటి ఏం చేయాలన్న దాని మీద పిలిచాను. నేను మళ్ళీ పిలుస్తాను, రావాలి మీరు అని చెప్పారు. మీరు పిలిస్తే రావడానికి నాకు ఎప్పుడైనా సరే అభ్యంతరం లేదు, నేను వస్తాను. కానీ నేను ఏదైనా ప్రధానమైన పాత్ర వహించగలనని అనుకుంటే మాత్రం, మీరు అంటే పాత్రలు అన్ని తర్వాత చూసుకుందాం, ముందు మనం అంతా కూడా ఒక అండర్స్టాండింగ్ రావాలి. ఎవరైతే బీజేపీ వల్ల రాబోయే రోజుల్లో దేశానికి ప్రమాదం ఇంకా పెరుగుతుంది అనేటువంటి ఊహ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరినీ కలపాలి ముందు అన్నటువంటి, అంతవరకే మేము మాట్లాడుకున్నాం. ఆయన పార్టీ గురించి నన్ను అడగలేదు, నువ్వు వెళ్ళి నా పార్టీ తరఫున ఉంటావా నన్ను అడగలేదు. నేను నిన్న కూడా ఈ మాట చెప్పలా, 10 రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడే చెప్పాను నేను రిటైర్ అయిపోయాను, నేను నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. నిన్న మాటలో నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి నాకు తెలిసిన దానికన్నా ఆయన ఎక్కువ స్టడీ చేశాడు, ఎక్కువ మంది యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయనకి అవైలబిలిటీ మనుషులు ఉంటారు, ఎక్స్పర్ట్లు ఉంటారు, వాళ్ళతో డిస్కస్ చేసి చాలా నోట్స్ ఉంది ఆయన దగ్గర, చాలా హోంవర్క్ చేశాడు ఆయన, చేసి ప్రజల్లోకి వెళ్ళాలి మనం ఖచ్చితంగా చెప్పాలి అనేటువంటి ఆలోచనలోకి వచ్చాడు. మనకేంటంటే బీజేపీని ఒక నేను అనుకోవటం ఇప్పుడు ఉన్న చీఫ్ మినిస్టర్లో ఈయన ఒక్కడే చీఫ్ మినిస్టర్, మమతా బెనర్జీ ఈయన, మమతా బెనర్జీ అంత కమ్యూనికేట్ చేయలేదు. ఈయన హిందీలో మాట్లాడగలడు, ఇంగ్లీష్లో మాట్లాడగలడు, మమతా బెనర్జీ బెంగాలీలో కమ్యూనికేట్ చేయగలదేమో కానీ మిగతా భాషల్లో పెద్దంత నేను వినలేదు. ఇప్పుడు ఈయన బాగా కమ్యూనికేట్ చేయగలడు, బాగా చెప్పగలడు. అది ఇప్పుడు ఈవేళ మీరందరూ మీడియా పెరిగిపోయిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా అది చాలా అవసరం అయిపోయింది. మోడీ గారి సక్సెస్కి అది ఒక ప్రధానమైన కారణం. మోడీ గారు కమ్యూనికేట్ చేసినట్టుగా మాసెస్ తోటి ఎవరో కమ్యూనికేట్ చేయలేదు. ఆయన చాలా ఎక్స్పర్ట్ అందులో. కేసీఆర్ గారు కూడా అంత స్ట్రెంగ్త్ ఉన్నటువంటి కమ్యూనికేటర్.